ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. చాలా రోజు ఇవాళ ఒక కొత్త స్నాక్ ఐటెం గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఆల్రెడీ తయారు చేశాను. తయారు చేసిన తర్వాత నేను మీకు వీడియో పెట్టాలనుకున్నానండి. ఎందుకు అంటే తక్కువ సమయంలో మీకు వీడియో చూపించాలి అని. సారీ, ఈ ఫుడ్ ఐటెం గురించి చెప్పాలి అని అనిపించిందండి. అందుకే తక్కువ సమయంలో చేయాలి అని చెప్పనేసి నేను చేశానండి. ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఈ అటుకులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఉపయోగం గురించి తర్వాత చెప్తాను. ముందు అటుకుల్ని ఏం చేయాలంటే, ఫస్ట్ దొడ్డు అటుకులు తీసుకోవాలండి. మొన్న నేను నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ అటుకులు చూసి నాకు బాగా నచ్చాయండి. చక్కగా దొడ్డుగా ఉన్నాయి, చక్కగా ఏదైనా స్నాక్ కానీ ఫుడ్ ఐటెం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనిపించిందండి. అందుకనే చక్కగా దాన్ని నేను ఏం చేశానంటే ఒక 2 కేజీలు తెచ్చుకున్నాను. సరే, ఇది ఫుడ్ ఐటెం కింద ఒక స్నాక్ ఐటెంలా చూపించాలి వితౌట్ ఆయిల్ తోటి అని చెప్పనేసి ఆలోచన వచ్చిందండి. నేను ట్రయల్ వేశాను, నాకు నచ్చింది కాబట్టి మళ్ళీ తయారు చేసి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కాకుండా 1/2 కిలో లోపేనండి చేసి మీకు వీడియో చూపించాలి అనుకుని అంతా ప్రిపరేషన్ చేసేసి రెడీ పెట్టి అప్పుడు వీడియో చేస్తున్నానండి. మొట్టమొదటిగా ఏం చేస్తారంటే, నాన్ స్టిక్ మూకుడులో గుర్తుపెట్టుకోండి, నాన్ స్టిక్ మూకుడు అయితే తొందరగా మాడదండి. అందుకని నాన్ స్టిక్ మూకుడు అంటున్నాను. ఆ నాన్ స్టిక్ మూకుడు ఏదైతే ఉందో దాంట్లో ఈ అటుకులను వేసి 1-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ కానీ సన్న ఫ్లేమ్లో అదే సిమ్లో కానీ పెట్టుకుంటూ వేయించాలండి. వితౌట్ ఆయిల్, వితౌట్ ఘీ తోటి, అంటే నూనె నెయ్యి ఏమీ లేకుండా ఉత్తమ మూకుడులో వేయించాలండి. దగ్గర ఉండి వేయించాలి. అంటే కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఏమవుతుంది అంటే, దానికి కావలసినంత వేడి తగులుతూ ఉంటుంది, అలాగే మాడకుండా ఉంటుంది, పదార్థం రుచిగా ఉంటుందండి. ఆ తర్వాత ఏం చేశాను అంటే, అవి బాగా వేగిన తర్వాత తీసి చక్కగా నోట్లో వేసుకుంటే కరకరలాడాలండి. గుర్తుపెట్టుకోండి, ఇలా పొంగుతాయండి. ఇలా పొంగడం వల్ల ఏమవుతుంది అంటే, ఇదిగోండి పొంగింది చూడండి, మనకు తెలుస్తుంది. ఇది ఎలా అనగానే క్రిస్పీగా ఉంటుంది. ఇహ తర్వాత ఏం చేశానంటే, అవి తీసి ఒక పళ్ళెల్లో పోసేసి చక్కగా పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు కూడా ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి. నేను ఎక్కువ తీసుకోలేదు, కొద్దిగానే తీసుకున్నాను. 100 గ్రాములు తీసుకున్నానండి 1/2 కిలోకి. అయితే ఈ 100 గ్రాములు చక్కగా ఉత్తమ మూకుడులో వేయించేసానండి. వాటిని కూడా పక్కన పెట్టాను. పొట్ట అయితే తీయలేదు, తీయను కూడా, ఎందుకు అనేది తర్వాత చెప్తాను. ఈ తర్వాత పుట్నాలండి, ఇది కూడా జస్ట్ కొద్దిగా వెచ్చజేశానండి. దాన్ని వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శనగలని వాళ్ళు పుట్నాలుగా తయారు చేయడానికి, శనగల్ని పుట్నాలుగా తయారు చేయడానికి బట్టీలలో వేయిస్తారండి. ఇప్పుడు మిషనరీ వచ్చింది, ఇదివరకైతే బట్టీలలో వేయించేవారు. ఈ బట్టీలలో వేయించడం వల్ల బెనిఫిట్ ఏమిటి అంటే, రుచిగా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుందండి. అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పుట్నాలు గ్యాస్ని తెప్పిస్తాయనే ఒక భావన ఉన్నమాట వాస్తవం, పుట్నాలు కానీ శనగలు కానీ ఈ శనగపప్పు కానీ. అందుకని ఏం చేశారంటే, బట్టీల్లో వేయించేస్తే లేకపోతే ఉత్త శనగపప్పుని మొక్కుట్లో వేయించినా, అలా వేయించి మిక్సీ పట్టుకో గిన్నె పట్టించినా శనగపిండి గ్యాస్ ఎక్కువ రాదండి. ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేస్తున్నాను. ఇది ఉత్తగా అన్ని వేయించేశాను కదా, వేయించిన తర్వాత ఏం చేశాను అంటే, చక్కగా తీసుకొచ్చి ఒక పళ్ళెంలో పోసాను కదా, మళ్ళీ ఏం చేశానంటే ఈ అటుకులను తీసుకెళ్ళి, వేయించిన అటుకులను తీసుకెళ్ళి అదే మూకుట్లో మంట సిమ్లో ఉంచి అదే మూకుట్లో వేసి, ఆ తర్వాత ఏం చేశాను అంటే, ఆ వేగిపోయిన అటుకులలో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అండి, మీ ఇష్టం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. నూనె వేసుకుంటే ఏమిటి నష్టం, నెయ్యి వేసుకుంటే ఏమిటి లాభం అంటే, నెయ్యి వేసుకుంటే మనకి ఆహార పదార్థం ఎన్ని రోజులు నిల్వ ఉన్నా కూడా నూనె వాసన రాదండి, కమ్మని వాసనే వస్తుంది. అదే నూనె వేసుకుంటే ఏమవుతుంది అంటే, రెండు మంచివే కానీ ఒక రకంగా వాసన వస్తుందండి, తినబుద్ధి కాదు. ఇది నెల రోజులు ఉన్నా కూడా మనకి పదార్థం అది పాడు కాదు ఇది పాడు కాదు, కానీ నూనె వాసన రాకుండా ఉండాలంటే నెయ్యి వేసుకోవడమే బెస్ట్. అయితే నెయ్యి వేసుకుంటే కొవ్వు పెరగకుండా 1 టేబుల్ స్పూన్కి నెయ్యి వేసుకుంటే కొవ్వు పేరుకోదండి. మొత్తం అంతటి మీద 1 టేబుల్ స్పూనే వేశాను. వేసిన తర్వాత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తర్వాత
కొద్దిగా ఏమేసానంటే కొద్దిగా ఇదంతా వేసి కలివి తిప్పేసిన తర్వాత పుట్నాలు కూడా వేశాను, పల్లీలు వేశాను. కొద్దిగా పుల్ల పుల్లగా ఉండాలి అని చెప్పని స్నేనం చేశాను. అంటే కరివేపాకు పొడి కూడా వేశానండి. కావాలంటే పుదీనా పొడి కూడా వేసుకోవచ్చు. పుదీనా పొడి గతంలో నేను వీడియో పెట్టినట్టు నాకు బాగా గుర్తు. ఈ సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కరివేపాకు పొడి వేశానండి. కొంచెం పుల్ల పుల్లగా ఉండాలి, కమ్మ కమ్మగా ఉండాలి, అలాగే టేస్ట్ బాగుండాలి. ఆ తర్వాత తక్కువ క్యాలరీలు వెళ్ళాలి శరీరంలోకి అని చెప్పిన ఉద్దేశంతో నేను ఆమ్చూర్ పొడి వేశానండి. అంటే కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా కారం కూడా వేశాను, కానీ నేను తినే కారం వేశాను. ఎవరికెంత కావాలో అంత వేసుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, రెండు నూనె వాసన రాదు, మూడు నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు పొడి, ఆమ్చూరు ఇవన్నీ వేశాను కాబట్టి గ్యాస్ వచ్చే ప్రశ్నే లేదు. ఎందుకంటే నూనె కాదు కదా, నూనె అయినా నెయ్యి అయినా గ్యాస్ రానివ్వదండి, రుచికి రుచి ఉంటుంది. అలాగే ఎపికా పల్లీల మీద పొట్టు తీయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ పొట్టులో బి కాంప్లెక్స్ విటమిన్తో పాటు మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ దొరుకుతాయండి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే పూర్వం రక్తహీనత ఎక్కువగా ఉన్న వాళ్ళకి పల్లీలు ఒక గుప్పెడును ఒక బెల్లం ముక్క పెట్టుకు తినండి. అంటే బెల్లం ముక్క లేకుండా తినచ్చా అంటే అంటే మరి తప్పనిసరైన వాళ్ళు ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయం పెట్టుకుని తినాలి, తేనో పెట్టుకుని తినాలి. ఎందుకంటే పల్లీలు పైచ్యం చేస్తాయి, అందుకనే పల్లీలు ఉత్త పల్లీలు వేయించి తినండి అని చెప్తారండి. లేదా ఉడకబెట్టుకు తినండి, లేదా కొద్దిగా ఉడకబెట్టిన తర్వాత ఉప్పు వేసుకు తినండి. అలా తినడం వల్ల ఏమవుతుంది అంటే షుగర్ ఉన్నవాళ్ళు ఉత్తగా ఉడకబెట్టుకు తిన్నా ఏమీ కాదండి, ఓ చిట్టుకడు ఉప్పు వేసుకుని తింటే ఏమవుతుందంటే మనకి రక్తహీన ఎవరికైతే రక్తహీనత ఉంటుందో, హిమోగ్లోబిన్స్ లెవెల్ తక్కువ ఉంటాయో వాళ్ళకి పల్లీలు బాగా పనిచేస్తాయండి. అలాగే నువ్వులు కూడా ఈ కాల్షియం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జాయింట్ వయసు పెరుగుతున్న కొద్దీ నా ఎముకలు నొప్పులు వస్తూ ఉంటాయండి, జాయింట్లో నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ నొప్పులను తగ్గించగల కెపాసిటీ నువ్వులకు ఉన్నదండి. అలా నువ్వులు వేయించి దానికి బెల్లం కలిపితే కనుక గ్యాస్ రాదండి. ఉత్త నువ్వులు పొడి అయితే గ్యాస్ ఖచ్చితంగా వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఈ మిక్సర్లో వెల్లుల్లిపాయని కూడా వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి ఆ పొడి కూడా కలుపుకోవచ్చండి. ఇవన్నీ వేశాను కాబట్టి నేను తిని చూశాను. సరిపడా ఉప్పు వేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం ఉండటంతో పాటు కాన్స్టిపేషన్ సరి చేస్తుందండి. ఆ తర్వాత ఈ అటుకుల మీద ఉండే బి కాంప్లెక్స్ విటమిన్ ఏదైతే ఉంటుందో పొట్టు అది పోదు కాబట్టి ఒంటికి బి కాంప్లెక్స్ విటమిన్ అందుతుందండి. అంటే నీరసం రానివ్వదు. అలాగే పొట్టు వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే ఏ పొట్టు వల్ల అయినా సరే ఒకటి కాన్స్టిపేషన్ సరి చేస్తుంది, రెండు బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి దోసేస్తుంది. అది అన్నమాట అడ్వాంటేజ్. నిద్ర బాగా పట్టేలా చేస్తుందండి బి కాంప్లెక్స్ విటమిన్. శరీరంలో తక్కువ ఉన్నప్పుడు నిద్ర సరిగా రాదు. ఇలాగా పొట్టు ఉన్న పదార్థాలను తీసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుందండి. ఇక పల్లీలు సారీ పుట్నాలు, ఈ పుట్నాలు ఒంటికి చలవ చేస్తాయండి. పల్లీలు వేడి చేస్తాయి, అటుకులు కూడా వేడి చేస్తాయి. అందుకే పెద్దవాళ్ళు పుట్నాలు కూడా కలపడం జరిగింది. పుట్నాల వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే ఒకటి కాన్స్టిపేషన్ సరి చేస్తుంది, అంటే కాన్స్టిపేషన్ ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఆ తర్వాత రెండు ఒంటికి చలవ చేస్తుందండి. ఇటు ఒంటికి చలవ చేయడం, అటు ఒంటికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, పోషకాలు అన్నీ అందడం, ఆ తర్వాత ఒంటికి ఏదైతే బాగుంటుందో అది తక్కువ నూనెతో చేసుకున్నట్లయితే ఇలా స్నాక్లా చేసుకుంటే ఎప్పుడు వీలు అవసరమైనప్పుడు, ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు, లేదంటే మనకి ఏదైనా మధ్యాహ్నం పూట్ల సాయంకాలం పూట్ల ఈ ఎండలు ముదురుతున్నాయి కానీ తక్కువ నూనెతో తీసుకుంటే దాహార్తి ఉండదండి. ఒక పిలాతే నూనె పోసి కనుక చేసినట్లయితే ఆహార పదార్థాలని విపరీతమైన దాహం ఇస్తుంది, బయట ఎండ మాడిపోతుంది, లోపల విపరీతంగా ఎంత నీరు తాగినా కూడా ఈ ఆయిలీ ఫుడ్ వల్ల విపరీతంగా దాహం వేస్తూ ఉంటుందండి. ఎంత దాహం తీరడానికి ఒక సొల్యూషన్ ఏమిటి అంటే కమలా పండును తిన్నట్లయితే, మజ్జిగ తాగినా కమలా పండు తిన్నా ఇలాంటివి చేసినట్లయితే అటు వేడి తగ్గడంతో పాటు ఇటు దాహార్తిని కూడా తీరుస్తుందండి. ఓకేనా? ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే దీంట్లో కరివేపాకు పొడేయడం వల్ల గ్యాస్ రానివ్వదు, రెండు కాన్స్టిపేషన్ సరి చేస్తుంది, మూడు కంటికి మంచి చేస్తుందండి. అందుకే నేను పదే పదే ఇది చెప్పడానికి చూపించడానికి గల కారణం అదేనండి. ఇవన్నీ చేశాను,
నేను ట్రయల్ వేశాను, నిద్ర శుభ్రంగా పట్టిందండి, కాన్స్టిపేషన్ సరైపోయింది. ఏ రోజుకు ఆ రోజు ఫైబర్ ఫుడ్ కంపల్సరీ ఉండేటట్టుగా ఏదో విధంగా లోపలికి ఫైబర్ వెళ్ళే విధంగా చూసుకుంటే అటు ఫ్యాట్ పెరగనివ్వదు, ఇటు కాన్స్టిపేషన్ సరి చేస్తుంది, అటు గ్యాస్ ప్రాబ్లం లేదు. కాన్స్టిపేషన్ స్టూలు ఎర్లీ మార్నింగ్ కాలకృత్యాలు సక్రమంగా జరగకపోతే దాని మీద నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందండి. కాబట్టి ఎప్పటికప్పుడు ఇంటర్నల్ క్లీనింగ్ ఉండాలి. దానికి తోడు మంచినీళ్ళు కూడా బాగా తాగాలండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.